కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బిల్లులను వెనక్కి తీసుకోవాలని వేములవాడలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ వీధి భగవంత్ నగర్ సుభాష్ నగర్ వ్యవసాయ మార్కెట్లో రైతుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మంగళవారం సంతకాలను సేకరించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కుమరయ్య, కనికరపు రాకేష్, నాగుల రామోగౌడ్, చిలుకు రమేష్, లింగంపెళ్లి కిరణ్, కొలకని రాజు, శేఖర్ రియాజ్, గరిపెళ్లి శివప్రసాద్, నక్కా సాయి తదితరులు పాల్గొన్నారు. రైతులకు నష్టం చేసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మేము పండించిన పంటకి నిరసన తెలుపుతూ శతకం పెట్టడమైనది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విచ్చే విధంగా కాకుండా వాళ్ళ ఇక్కడికి 40-50 వస్తుంది, ఇది మాత్రం తప్పలేదు. ఇప్పటికీ వాటి కొరడోళ్ళు ఇప్పటికి లేరు, మన దాని ముగ్గడ కష్టాలు ఎవరు లేరు. దయచేసి ఇప్పటికైనా మీరు ముందు కలిసి కొరాలని మేము వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా వేములవాడ పట్టణంలో 4-1 నిలకడగా ఉండాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రైతు పక్షాన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది అని కూడా మనవి చేస్తున్నాం. రైతుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీరు సన్నపు వడ్లు వేయపోతే రైతు బంధు ఇయ్యమని, మక్కలు కూడా వేసారు మీరు వేయొద్దని, పత్తి వేయాలని, కోడిపిల్లల శాస్త్రంలో ఎక్కడో అక్కడ కొట్టాడుకోవడం, ఎక్కడెక్కడ తిట్టదండకాలు చూస్తున్నాం. వీటన్నిటి కూడా నాయకత్వ లేమి యొక్క కారణం ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతాయని చెప్పిన భావన ప్రజలలో కనిపిస్తుంది. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతాం, రాబో రోజుల్లో మరి ముందుకు సాగుతామని చెప్పి రైతుల పక్షాన చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం.